పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన పేరే ఒక బ్రాండ్ టైమును కాదు ఆయన టైమింగ్ నమ్ముకునే రకం ఆయన నటించిన సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో దద్దరిల్లిపోతాయో చూస్తూనే ఉన్నాం సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ అభిమానులకు పండుగ రోజు ఈ సందర్భంగా ఫ్యాన్స్ అంతా అప్డేట్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా వారికి ఓ గుడ్ న్యూస్ కొత్తవి విడుదల కాకపోయినా రీ రిలీజ్ లు గట్టిగానే ప్లాన్ చేశారు ఆగస్టు ముప్పై ఒకటిన గుడుంబ శంకర్ సెప్టెంబర్ రెండున గబ్బర్ సింగ్ కూడా రీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి మరి కొత్త సినిమాల అప్డేట్ ఏంటి అంటే మూడు సినిమాలతో రెండు వేల ఇరవై నాలుగు ని పవర్ఫుల్ గా మార్చేయబోతున్నారు జనసేనాని దానికోసమే ప్రణాళికలు రచిస్తున్నారు ప్రస్తుతం ఒక్క సినిమానే పూర్తి చేసే సమయం పవన్ కళ్యాణ్ దగ్గర లేదిప్పుడు అలాంటిది ఒకే ఏడాది మూడు సినిమాలు చేస్తారా అనే అనుమానాలు రావచ్చు కానీ అన్ని వస్తాయంటున్నారు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రాబోయే ఆరు నెలల్లో పది రోజులు అడ్జస్ట్ ఇవ్వనున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఎన్నికల ముందే విడుదల చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తర్వాతే ఓజీ విడుదల కానుంది ఓజీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ తర్వాత దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ మార్చి ఏప్రిల్లో ఉస్తాద్ రిలీజ్ ఉండొచ్చు ఈ రెండు అయ్యాక ఎన్నికలు పూర్తయ్యాక హరిహర వేరమల్లు పూర్తి చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలు పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారీన మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో నిజంగా మూడు సినిమాలతో వస్తే పవన్ కళ్యాణ్ దెబ్బకు ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్